అందరికీ నమస్కారం. ఈరోజు అభీష్ట సిద్ధికి స్తోత్రాలు అనే కార్యక్రమంలో ఒక చక్కటి స్తోత్రం గురించి చెప్తాను. అది ఏమిటయ్యా అంటే సుబ్రహ్మణ్య అష్టకం. దీన్ని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని కూడా అంటారు. ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఆదిశంకరాచార్య విరచిత. ఆదిశంకరాచార్యుల వారు రాసిన ఈ సుబ్రహ్మణ్య అష్టకం అద్భుతమైన స్తోత్రం. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారో, ఎవరైతే కుజదోషం పోవాలి, కాలసర్పదోషం పోవాలి అని నిశ్చయంగా ఉన్నారో, వారు నిత్యం పఠించవలసిన స్తోత్రం ఏంటయ్యా అంటే సుబ్రహ్మణ్య అష్టకం. ఈ సుబ్రహ్మణ్య అష్టకంలో వల్లీసనాద మమదేహి కరావలంబం అనే మకుటంతో ఉంటుంది. చివరి లైన్లో ప్రతిదానికి వల్లీసనాద మమదేహి కరావలంబం. వల్లీదేవి యొక్క భర్త ఎవరు, నాథుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి. మమదేహి కరావలంబం, నాకు చేయూతనీయవయ్యా అని అర్థం ఉంటుందన్నమాట. అంటే స్వామి నాకు చేయూతనీవు అని ప్రతిసారి ఆయన వేడుకుంటూ ఉంటాం. 8 శ్లోకాలు ఉంటుంది, అందుకని అష్టకం అన్నారు. అష్ట కష్టాలు తొలగించేది అష్టకము. అంతేకాకుండా జ్ఞానలాభం కోసం, పాప నివారణ కోసం ఈ స్తోత్రం అద్భుతమైన స్తోత్రం. కోటి జన్మల యొక్క పాపాన్ని నశింపజేయగల స్తోత్రం. నిత్యం ఎవరైతే స్నానపాదానులు గావించి నిత్యం చదువుతారో వారికి కోటి జన్మ పాపం నశిస్తాయి. అంతేకాకుండా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం నిత్యం చదువుతూ ఉంటారో, ఈ స్తోత్రం క్రితం జన్మలో చేసిన పాపం తక్షణమే మాయం చేయగల స్తోత్రం అన్నమాట. మరి ఈ స్తోత్రం మరి ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటే గనక, రాహుకాలం చాలా ప్రశస్తమైనది. శనివారం ఉదయం పూట వస్తుంది చక్కగా, 9 నుంచి 10:30 దాకా శనివారం రాహుకాలం ఉంటుంది. అదే సోమవారం అయితే ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. ఆదివారం అయితే సాయంత్రం 4 నుంచి 6 వరకు రాహుకాలం ఉంటుంది. శని, ఆది, సోమ మంగళవారాల్లో ఈ స్తోత్రపారాయణ చాలా మంచిది, శ్రేయోదాయకం. ముఖ్యంగా రాహుకాలంలో అయితే చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ స్తోత్రం. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం ఏ నక్షత్రం అయ్యా అంటే కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం మరి రోజు చదువు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మరి కృత్తికా నక్షత్ర జాతకులు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి నిత్యం చదువుకోవాల్సింది ఈ అష్టకం. మరి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు వాళ్ళు కూడా నిత్యం చదువుకోవాలి, ఎందుకంటే రాహు మార్గదర్శనంతో ప్రారంభమవుతుంది. 4వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు, 13, 22 తేదీల వాళ్ళు తప్పక చదవాలి. వృషభ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, వృషభ లగ్నం వాళ్ళు, వృశ్చిక లగ్నం వాళ్ళు కూడా నిత్యం చదువుకోవాలి. మరి రాహుమార్దశ, రాహు అంతర్దశ, రాహుమార్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. మరి రాహు అంతర్దశ కొన్ని గ్రహాలలో మనకు వస్తూ ఉంటుంది. ప్రతి మహర్దశలోనూ రాహు అంతర్దశ ఉంది, వాళ్ళు తప్పక చదవలసిన స్తోత్రం. మీ జాతక చక్రంలో వృశ్చిక రాశిలో రాహు నీచపడితే గనక ఈ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటే చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం పారాయణం చేయటం వల్ల మనకి విఘ్నాలు తొలగి శుభకార్యాలు జరుగుతాయి. ఎవరైతే వివాహం ఆలస్యమవుతుందో, ఎవరికైతే సంతానం కలగటం లేదో, మరి సంతాన దోషాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెబుతుంటారు, వాళ్ళకి చక్కటి తరుణోపాయం ఈ సుబ్రహ్మణ్యాష్టకం, ఈ సుబ్రహ్మణ్య స్తోత్రం, కరావలంబ స్తోత్రం చేసుకోవటం వల్ల సంతాన దోషాలు తొలగిపోతాయి. రాహు నీచ స్థితిలో వృశ్చికంలో ఉన్నా సరే దోషాలు తొలగిపోతాయి. మరి రాహు రవితో కలిసి ఉన్న, రాహు శుక్రుడితో కలిసి ఉన్న, రాహు చంద్రుడితో కలిసి ఉన్న, రాహు గురువుతో కలిసి ఉన్నా సరే ఈ స్తోత్రపారాయణ జాతక చక్రంలో చాలా మంచిది. ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు నిత్యం చదువుకోవాలి. అన్ని శుభకార్యాలకు కూడా ఇది చాలా మంచిదని చెప్తుంది ఈ స్తోత్రం. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా మనకి తొలగిపోతాయి. ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చాలామంది వివాహం కావట్లేదండి, కుజదోషం ఉందని చాలా బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు మంగళవారం, ప్రతి మంగళవారం 8 సార్లు చదువుకుంటే చాలా మంచిది. మరి కొంతమంది సంతానం కలగట్లేదని బాధపడుతుంటారు, అటువంటి వాళ్ళని వెళ్ళి నాగప్రతిమల మీద పుట్టలో కానీ పాలు పోసి రమణం చెబుతుంటారు జ్యోతిష్కులు. అలాంటి వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్య అష్టకం నిత్యం పారాయణం చేయటం వల్ల వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది, వివాహంలో శీఘ్రకాలంలో వివాహం అవుతుంది. రాహుని ఖచ్చితంగా
మరి అనుగ్రహం కావాలి అంటే గనక ఈ సుబ్రహ్మణ్య అష్టకం నిత్యం పారాయణ చేసుకోవాల్సిందే. మరి సుబ్రహ్మణ్య స్వామికి ఏ తిథి మంచిది అంటే గనక షష్ఠి తిథి మంచిది. మరి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు, మరి స్కంద షష్ఠి అంటారు. ఆ షష్ఠి తిథి రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. షష్ఠి తిథి రోజే కాకుండా ఆదివారం పూట సాయంత్రం పూట రాహుకాలంలో చేస్తే ఇంకా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అందుకనే మీరు చూసారో గమనించారో లేదు, ఆదివారం పూట ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు మోపిదేవి కానీ ఇటు పెదనందిపాడు కానీ అటు ఎక్కడికైనా బిక్కవోలు కానీ ఇటు అయినవెళ్ళి కానీ ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాలు బిక్కవోలులో సుబ్రహ్మణ్య స్వామి చక్కటి ఇది ఉంది క్షేత్రం, సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. వెళ్ళిన వాళ్ళు అయినవెళ్ళి కూడా వినాయకుడిని దర్శిస్తుంటారు. ఈ క్షేత్రాలకి ఆదివారాల పూట ఎక్కువ వెళ్తుంటారు, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరం కాబట్టి. కావున మీరందరూ కూడా వారమంతా చదవలేకపోయినా కనీసం ఆదివారం 8 సార్లు కానీ ఆదివారం ఒక్కసారైనా కానీ చదవటానికి ప్రయత్నం చేస్తాను ఆశిస్తూ, మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ముక్తిని ప్రసాదించేవాడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈ స్తోత్రపారాయణ ఈ సుబ్రహ్మణ్య అష్టకం నిత్యం చదువుతారని ఆశిస్తూ స్వస్తి.